సారీ నేను ఇంట్లో కోర్టు విషయాలు మాట్లాడను. నేను అందుకు రాలేదండి, కొన్ని సొంత విషయాలు మాట్లాడుకుందామని. సొంత విషయాలా? హాయ్, కొంచెం పర్సనల్ అండి. చెప్పండి. అది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్సనల్ అండి. మీరు కాసేపు బయట ఉండండి. చాలా సీక్రెట్ కదండి, అందుకే తెలిపేశాను. చెప్పు. మీ వారు ఢిల్లీలో ఉంటారంట కదండి? అవును. అక్కడ మీ వారు రీడరో లీడరో అంట కదండి? యూనివర్సిటీ రీడర్. 15 రోజులకి ఒకసారి వచ్చి వెళ్తుంటారట కదండి? ఇవన్నీ నీకెలా తెలుసు? కావాల్సిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోలేమంటండి. అమావాస్యకి ఒకసారి వచ్చే మీ ఆయన కోసం మీ అందాన్ని అడవి కాసిన వెళ్ళి చేసుకుంటారా? ఆ రోజు కోర్టులో మిమ్మల్ని చూడగానే నా వయసు జిగేలు మంది. మీ ఆయన ఉండరని తెలిసి నా మనసు జాలిపడింది. తేగలాగా మంచి నాజుగ్గా ఉన్నారు, ఎందుకు ఇలా మీ అందాన్ని మగ్గబెట్టుకుంటారు? ఓ పని చేయండి, మీరు నన్ను ఉంచుకోండి, లేకపోతే నేను మిమ్మల్ని ఉంచుకుంటాను. రాస్కెల్, నన్నెవరు అనుకుంటున్నారా? రంబన తలదన్నే మేనకే మీ కాలు మొక్కి అందగత్తివ అనుకుంటున్నాను. మిస్టర్ సాంబశివరావు. ఆయ్, పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి.